జనాల మధ్యలోనే ఉంటున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన లీడర్స్ లో వన్ అండ్ ఓన్లీ మ్యాన్ అని ఎప్పుడు జనాల మధ్యలో ఉండు, ఎప్పుడు జనాల్ని జనాలని మమేకమై జనాలతో తిరిగేటటువంటి రాష్ట్రంలో రాష్ట్రంలోనే చెప్తున్నా. పంపిణీ ఒకటి దయచేసి ఇది వాస్తవం. ప్రతి ఒక్కరితో మమేకమై ప్రతి ఒక్కరు తమ కష్టాలు తెలుసుకుని అతను చేతమైనటువంటి సహాయం ఏదైతే చేయగలరు మలయ మాలయాలు చేస్తున్నారు ఆయన సొంత ఖర్చులతో, అదేవిధంగా వీళ్ళు లేకపోయిన సొంత ఖర్చులతో చేస్తున్నారు. ఈ మధ్య కాలం 2-3 డేస్ బ్యాక్ కూడా 15వ తారీఖున ఒక చెట్టు ఇంటికి చెట్టు ముంచింది అని చెప్పేసి అంటే ఇమీడియట్ గా దాన్ని పక్క రోజు 16వ తారీఖునే క్లియర్ చేసి చేయిస్తారు. అంటే తను చేతనైంది, తను చేయగలిగింది ఏదైతే ఉందో అది ప్రజలకు ఉపయోగపడేది తప్పనిసరిగా చేయిస్తున్నారు. ఏం చేయలేదు అధికారం దృష్టి తీసుకెళ్తున్నారు, అధికార దృష్టిని తీసుకెళ్లి అధికారం చేయలేనప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఆ చేయనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి నేను చేయిస్తానని చెప్పేసి ప్రజలు భరోసా ఇస్తున్నారు. ఏం నాయకులు భరోసా నాయకులు నన్ను ఎమ్మెల్యే చేయమని అడగట్ల పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయమని అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన సోదరులు కొందరు మాట్లాడతారు, వాళ్ళు ముఖ్యంగా సోదరి మరి శిరీష్ అమ్మని ముందుగా మాట్లాడుతున్నారు. ఈరోజు సేనా మీడియా మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ ప్రజల్లో మేము తిరుగుతున్నామని చెప్పట్లేదు. మేము ఈరోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమం స్టార్ట్ చేసి 216 రోజులైంది. 216 రోజులు అంటే మేము ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు ఇందాక శేఖర్ అన్న చెప్పినట్టు ఫస్ట్ డే వెళ్ళాము, సెకండ్ డే వెళ్ళాం, థర్డ్ డే వెళ్ళాం, ఫోర్త్ డే, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఇలా కౌంట్ చేసుకుంటున్నాం ఎన్ని డేస్ చేయగలం. అన్న మీరు ఎన్ని రోజులు చేశారని నేనే అన్నని క్వశ్చన్ చేసేదాన్ని. ఎవరు బయట వాళ్ళు కూడా ఫస్ట్ క్వశ్చన్ చేయలేదు. స్టార్టింగ్ 10 డేస్ ఒకలా ఉన్నది. 11th డే ఎప్పుడైతే మేము ఎంటర్ అయ్యామో అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఈరోజు ఫస్ట్ డే పోస్టర్ మేము రిలీజ్ చేసాము అంటే సెకండ్ డే ఏ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళు మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, థర్డ్ డే ఎలా, ఒక 10 డేస్ వెళ్ళిన తర్వాత 11th డే నుంచి మాకు టైం అయిపోయిందన్న తొందరగా రండి అందరు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళం. ఫస్ట్ డే జీవన్ 3rd వార్డ్లో స్టార్ట్ చేసినప్పుడు అంత కమిటెడ్గా జీవన్ జనసేన పార్టీ కోసం కేతమ్ రెడ్డి వినోద్ రెడ్డి గారి కోసం కష్టపడి తన వర్క్స్ అన్ని పక్కన పెట్టుకొని 3 డివిజన్లు తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. 3, 4, 5 డివిజన్స్ మాకు ఒక 70 డేస్ దాకా అక్కడే ఉన్నాం మేము. అప్పుడు మాకు డేస్ కూడా గుర్తులేవు ఎన్ని డేస్ ఉన్నామన్నది కూడా. ఒక 50 డే మేము ప్రోగ్రామ్ చేశాము. 50 డేస్ మేము ఎలా వెళ్ళామన్నది వెనక్కి తిరిగి చూసుకుంటే మాకు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అవి మాకు గుర్తులేవు. 50 డేస్ అయిన తర్వాత 51 డే మేము ఏం చేయాలి, తర్వాత 60, 70, 80, 90, 100 డేస్. 100 డేస్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మేము నేను ఒక 10 మంది ఒక 15 మంది మాత్రమే పోస్టులు పెట్టేవాళ్ళం. ఎవ్రీడే ఇలా చేస్తున్నాం కాబట్టి అలా 100 రోజుకి వచ్చేసరికి అందరూ ఇప్పుడు మేము మా పవనన్న ప్రజాబాట అనే లోగోని ఫస్ట్ డే మేము ఒక 50 మెంబర్స్ వరకు మా ఫోన్స్లో మా ఎఫ్బి అకౌంట్స్, ట్విట్టర్ వీటిలో మాత్రమే మా ఉన్నవి. 100 డే మా ప్రోగ్రామ్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందో నెక్స్ట్ డే నుంచి కూడా ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో ఫోటో కూడా కేతమ్ రెడ్డి వినోద్ రెడ్డి, పవనన్న ప్రజాబాట, కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ ఇవి తప్ప వేరే దగ్గరన్నా చూద్దామంటే ఎవరు పెట్టట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ అంత కమిటెడ్గా చేస్తున్నారు అంటే కేతమ్ రెడ్డి వినోద్ రెడ్డి గారికే కాదు వాళ్ళ టీం మొత్తానికి అన్నకి ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అనేది నాయకుడు ప్రజల్లో నుంచి వస్తారు. ప్రజల సపోర్ట్ లేకుండా ఏ నాయకుడు ఎదగలేరు. అలాంటి టీం అన్నకు ఉంది కాబట్టి ఈరోజు
150వ రోజు 200వ రోజు నేను 200 డేకి నిజంగా రాలేకపోయాను. నాకు కాలు దెబ్బ తగిలింది యాక్సిడెంట్ వల్ల. అప్పటికి నేను ట్రై చేశాను, బెడ్ మీద నుంచి లేచి రెడీ అయ్యాను ఇంకా వెళ్దాము అనేసరికి ఎక్కడ క్రౌడ్లో నన్ను తొక్కేస్తారు అని భయంతో నేను సగం రాలేదు. తర్వాత అనిపించింది, వీడియోస్ అన్నీ చూసిన తర్వాత నేను ఎందుకు పోలేదు, మిస్ అయ్యాను అని చెప్పేసి కొంచెం బాధపడ్డాను. కానీ ఆ రోజు వెళ్ళుంటే ఒక మళ్ళీ నేను ఎక్కడ రెస్ట్ ఇంకా ఎక్కువ తీసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ అన్ని ప్రోగ్రామ్స్ ఎక్కడ మిస్ అవుతాను అని చెప్పేసి నేను వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాను. కానీ ఆ రోజు ఆ వీడియో ఎడిట్ చేసి బయటకు వచ్చిన తర్వాత అనిపించింది నాకు, నేను కూడా వెళ్ళుంటే బాగుండు. ఆ సాంగ్కి మా జనసేన వీర మహిళలు అందరూ వచ్చిన ఆ కమిట్మెంట్కి ఆ వర్క్కి నేను ఎందుకు మిస్ అయ్యాను అని చెప్పి కొంచెం బాధ వేసింది. తర్వాత కానీ మా అన్నని నేను చెప్పట్లేదు. నాకు నాయకుడు ఎలా ఉండాలి అంటే ప్రజల్లోకి వెళ్ళామా ఆ రోజుకి ఆ గంటకి అంతవరకే మాట్లాడేసి పక్కకు వచ్చేసామా అన్నది కాకుండా నిరంతరాయంగా ఈరోజు పవనన్న ప్రజాబాట అనే ఒక కార్యక్రమమే కాకుండా అన్న బయటకు వచ్చిన తర్వాత ఏ డివిజన్స్లో ఏమేమి జరుగుతున్నాయి, నెక్స్ట్ ఏ వార్డుకి వెళ్ళాలి, నెక్స్ట్ తర్వాత వాళ్ళ దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముందుగానే ఇప్పుడు నాది 16వ వార్డు 45th నేను రెండు వార్డులు ఇన్ఛార్జ్గా తీసుకున్నాను. ఆ డివిజన్లోకి నేను వెళ్ళేసరికి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మేము ఎప్పుడైతే ఆ డివిజన్లోకి ఎంటర్ అవుతామో దానికి ముందే మేము అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో ముందే తెలుసుకుందాము. తెలుసుకొని అన్న రాగానే పలాని దాంట్లో పలాని ఉన్నాయి అని చెప్పి చూసుకొని దాని తర్వాత పవనన్న ప్రజావాట కార్యక్రమంలో ఎవరన్నా దాన్ని రెక్టిఫై చేయాలి అని చెప్తే అన్న వరకు వెళ్తుంది. లేదు అంటే మా టీం మొత్తం మేము అన్నకి చెప్పి మేమే వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేస్తాం. ఎందుకంటే మాకు ఒక నాయకుడు ఉన్నాడు, మేము ఏమన్నా చెప్తే ప్రజల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే మమ్మల్నే సాల్వ్ చేయమంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత మా వల్ల కూడా కాదు అంటే అన్న అంత దూరం వచ్చి ఇది అంటే మా నాయకుడికే కాదు మా కార్యకర్తలందరికీ కూడా ఆ టీం అనేది కరెక్ట్గా ఉన్నాం కాబట్టి ఏదైనా ఒక టీం వర్క్గా మేము ఎలా చేస్తున్నామో ఈరోజు మీ సేన మీడియా మొత్తం అదే ఒక ఫ్యామిలీగా మీరందరూ ఇంత దూరం వచ్చినందుకు అలానే మీ ఫ్యామిలీ ఎలానో ఇక్కడ మేము కూడా అదే ఫ్యామిలీ. ఇప్పుడు మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ రెండు కలిస్తే ఇంకా ఈ పవనన్న ప్రజాబాట అనే కాదు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్స్లో మా నెల్లూరు వరకు అయితే మేము కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎమ్మెల్యే చేయండి అని చెప్పి మేము అడగట్లేదు. గాజు గ్లాస్ సింబల్ మాత్రమే ముందు జనాల్లోకి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు ఇక్కడ గట్టిగా నిలబడితేనే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన ఎంత నిలబడ్డా ఇక్కడ నాయకులు కరెక్ట్గా లేనప్పుడు అక్కడ సార్ ఎంత కష్టపడినా వేస్ట్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎలక్షన్స్ చూసేసి వచ్చేసాం. ఈ ఎలక్షన్స్లో కానీ మనందరం కష్టపడి యూనిటీగా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తన బుక్స్ సినిమాస్ ఇంకోటి అన్ని పక్కన పెట్టేసి ఆయన ఫ్యూచర్ అంతా పాలిటిక్స్లో ఉన్నందుకు మనం కూడా ఇక్కడ కమిటెడ్గా లేకపోతే స్టార్ట్ చేసిన ఆ ప్రోగ్రామ్కి జనసేన పార్టీ స్థాపించిన దానికి మనం చేసేవి కమిటెడ్గా ఉంటేనే పలానా నెక్స్ట్ కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పి మనం చూపిస్తాం. లేదు అంటే మనం ఎప్పటికీ ఏ రోజుకి సినిమా ఫ్యాన్స్ లాగా సార్ సినిమా వచ్చిందా తీసుకున్నామా టికెట్ వెళ్ళొచ్చామా అంతవరకే ఉంటాం తప్ప మనలో ఇప్పుడైతే మనం యూత్ కాబట్టి మీరంతా అన్ని దగ్గరలోకి వెళ్ళి మీ సోషల్ మీడియా ద్వారా అందరికీ ప్రమోట్ చేయొచ్చు. కానీ మేమైతే ఇక్కడ లోకల్గా ఉన్నంత వరకే జనసేన పార్టీని మా నియోజకవర్గం వర్గంలో మాత్రమే సోషల్ మీడియాల ద్వారా మేము పవనన్న ప్రజాబాట ద్వారా గాజు గ్లాస్ గుర్తుకి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని మాత్రమే చెప్పగలం. కానీ మీరు ఎంతోమంది ప్రజలకి ఇప్పుడు అప్డేట్ అయిన వర్షన్స్లో ప్రతి ఒక్కరు నేను 1 మంత్గా ఇంట్లో ఉన్నాను, నాకు బయట ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఆ సోషల్ మీడియాలో ఏ టైంలో ఏ పోస్ట్ రిలీజ్ అయితే దాన్ని తీసి నేను మా అన్న పెట్టిన దాన్ని నేను ఎఫ్బిలో ట్విట్టర్లో మాత్రమే ఫాలో అవుతాను. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వస్తున్నారు, ఏమేమి పనులు చేస్తున్నారు, ఇవే కాకుండా మన లీడర్స్ అందరు కలిసి ప్రతి ఒక్క లీడర్ని అలానే ప్రమోట్ చేసి ఈరోజు జనసేన పార్టీనే కాదు ప్రతి ఒక్క నాయకుడిని మనం ఎలివేట్ చేయాలని
మనకి ఇంకొకరికి ఉంటే సరిపోదు, ప్రతి ఒక్కరూ దాన్ని టీమ్ వర్క్ గా తీసుకొని అందరూ ఒక కేతం రెడ్డి వినోద్ రెడ్డికి మాత్రమే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచే సత్తా